చాలా క్లియర్ గా డీకోడ్ చేసి చెప్పాడు. రీజన్ ఏంటి అంటే సన్నీతో ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళందరినీ కూడా సన్నీ ఫ్యాన్స్ ఎలిమినేట్ చేసేసుకుంటూ వస్తున్నారు. అంటే అప్పుడు సిరి అంటది, మరి నేను కూడా గొడవ పడుతున్నాను కదా అంటే. దానికి షన్ను అంటాడు, అదే కదా నేను చెప్పేది, నిన్ను ఎందుకు ఎలిమినేట్ చేయలేకపోతున్నారంటే నువ్వు నాతో ఉన్నావు కాబట్టి. నేను కోపగించి నీ నుంచి వీడిపోతే, నేను కోపగించి నీ నుంచి వీడిపోతే నా ఫ్యాన్స్ నీకు ఓట్ అయ్యరు, అప్పుడు సన్నీ ఫ్యాన్స్ నిన్ను ఎలిమినేట్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇది కాజల్ ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు అనమాట సిరికి. సిరికి చెప్పే విషయం ఏంటంటే షన్ను కాజల్ కావాలని చేస్తుంది ఇది. మానస్ కాజల్ ఇద్దరు ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ సేవ్ అవ్వాలంటే నువ్వు ఎలిమినేట్ అవ్వాలి, నువ్వు ఎలిమినేట్ అవ్వాలంటే నువ్వు నాకు దూరం అవ్వాలి, నువ్వు నాకు దూరం అయితే సన్నీ ఫ్యాన్స్ నిన్ను ఎలిమినేట్ చేయడం ఈజీ అవుతుంది, నువ్వు నాతో ఉంటే నా ఫ్యాన్స్ నీకు ఓట్లేసేసి నిన్ను సేవ్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయి నువ్వు సేవ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సన్నీ ఫ్యాన్స్ నిన్ను ఎలిమినేట్ చేయలేకపోయారు, సన్నీ ఫ్యాన్స్ నిన్ను ఎలిమినేట్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే నా ఫ్యాన్స్ నిన్ను కాపాడుతున్నారు కాబట్టి అని తనకి చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నాడు సిరికి. సో ఈరోజు సిరి మీద షన్నుకు వచ్చిన కోపం అదనమాట రీజన్. ఇక్కడ పొజెసివ్నెస్ కాదు, సిరి మీద ఏదో పొజెసివ్నెస్ వచ్చి గొడవ పడలేదు. సిరి మీద గొడవ పడడానికి రీజన్ మానస్ కాజల్ సిరిని ఇరికించాలనుకుంటున్నారు, సన్నీ ఫ్యాన్స్ చేతిలో సిరి కూడా బలయ్యేలా చేయాలనుకుంటున్నారు. సిరి బలవ్వాలంటే షన్నుకి దూరం అవ్వాలి, షన్నుకి దూరం చేయడానికే ఈ ప్లాన్లన్నీ వేస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా షన్ను చెప్తున్నాడు. ఇది మాత్రం షన్ను సిరి మీద పొజెసివ్నెస్గా ఉన్నాడు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో షన్ను సిరి విషయంలో పొజెసివ్నెస్గా లేడు, ఖచ్చితంగా గేమ్ని గేమ్తో కొట్టాలని చెప్పేసి ప్లాన్ వేస్తున్నాడు అంతే క్లియర్.